నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ లోని బేగంపేట సివిల్ సప్లై కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ప్రభుత్వ విద్గంపా గోజన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిక్కుబొమ్మ దగ్ధం బాసువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు రాష్ట్ర స్థాయి అండర్ 20 మహిళల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు తృతీయ స్థానం అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ విప్పాటిల్ రెండు వేల 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి దేశ జీడీపీని పెంచుతామని చెప్పి ఇప్పుడు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి తెలంగాణకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు పేదలకు అందుతున్న సబ్సిడీ పక్కదారి పడుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా తెలంగాణ యువత సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి తెలియజేయాలని పిలుపునిచ్చారు పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేటలోని సివిల్ సప్లై కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 2014లో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 1000 రూపాయలకు చేరిందని పెరిగిన 600 సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజ్ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్డు మీద ఆందోళన చేసే పరిస్థితి వస్తుందని కోరారన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు రైతులు గిరిజనుల రిజర్వేషన్లు గ్యాస్ ధరల పెంపు విషయంలో మొత్తం తెలంగాణను రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని అన్ని వర్గాలు బాగుండాలని సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు రైతులకు రైతు బంధు ద్వారా ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఇచ్చామని గుర్తు చేశారు కానీ తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా పంటలు పండినా కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనడానికి ముందుకు రావడం లేదన్నారు పంజాబ్ మాదిరిగానే తెలంగాణలోనూ 100% వడ్లు కొని డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గిరిజనుల రిజర్వేషన్లపై రాష్ట్రం నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అసత్యాలు చెబితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటైనటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారికి తమ్ముడు సాయి గారికి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టు నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ కూడా మనం ధర్నాలు చేసింది లేదు ఎన్నడూ కూడా తెలంగాణ వచ్చినాక మళ్ళా ఇట్లా ఎండనబడి రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరం వస్తుందని మనం అనుకోలేదు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేపట్టిందో దానివల్ల మళ్ళా ఒకసారి మనందరం రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది రైతుల విషయం కావచ్చు గిరిజనుల విషయం కావచ్చు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగేటటువంటి విషయం కావచ్చు ఏదైతేనేమి ఇవాళ మళ్ళా మొత్తం తెలంగాణను తీసుకొచ్చి రోడ్డు మీద ఊసబెట్టినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మనం ఆనాడు అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు అందరం బాగుండాలి అన్ని వర్గాలు బాగుండాలి అని మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఇవాళ రైతులకు ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా పంటలు పండినాయి ఆ ఒక్క పంటను కూడా వడ్లను కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు అందుకని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి రైతులు డబ్బులు వడ్లు కొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు అది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు అనేకమైనటువంటి మాటలు చెప్పి ఆ ముచ్చట మాత్రం చెప్తలేరు మనం ఒకటే అడుగుతూ ఉన్నాం ఇవాళ పంజాబ్లో వడ్లు వస్తున్నాయి అక్కడెట్లా వడ్లు కొని డబ్బులు ఇస్తున్నారో తెలంగాణలో కూడా వడ్లు కొని డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం దానికి వాళ్ళు మాట్లాడతలేరు
దాంతో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో రైతు కూడా ఆదంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి సందర్భంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మళ్ళొక్కసారి మనందరం రోడ్డుకెక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇక్కడ సికింద్రాబాద్లో తెలంగాణ ఉద్యమం తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఇదే అందరం రోడ్లెక్కుడు ధర్నాలు చేసుడు. ఇందులో మరీ దారుణం ఏంటంటే 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు చాలా గొప్ప మాటలు చెప్పారు, మేము ఈ దేశం జీడిపిని పెంచుతాం, అద్భుతంగా ప్రగతి సాధిస్తామని చెప్తే ప్రజలు నమ్మి ఓట్లు వేసిండ్రు. నిజంగా నీళ్ళ జీడిపి పెరిగింది. మరి జీడిపి అంటే ఏంటిది? గ్యాస్ ధర పెరిగింది, డి అంటే డీజిల్, డీజిల్ ధర పెరిగింది, పి అంటే పెట్రోల్, పెట్రోల్ ధర పెరిగింది. నిజంగా సిగ్గుపడాలి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. నిజమైన జీడిపి, దేశం యొక్క జీడిపి పెంచమని మనందరం ఓట్లేస్తే ఇవాళ గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర ఈ మూడు జీడిపి పెంచి మరి ఇంకా కూడా జులుం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ప్రజల సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014లో గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే, ఇవాళ 1000 దాటింది. మళ్ళా 400 చేయండి, 600 రూపాయలు సబ్సిడీ ఇవ్వమని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని రుణమాఫీ మనకు కాలేదు. ఎవరికి జరిగింది రుణమాఫీ? అంబానీలకు, అదానీలకు, మన దేశం విడిచిపెట్టి పారిపోయిన విజయ్ మాల్యాలకు, మేహుల్ చోయ్స్కి, ఇసోంటి వాళ్ళందరినీ, వీళ్ళందరికీ ఈ మధ్య ఒక ముద్దు పేరు పెట్టిరట. వీళ్ళందరినీ కలిపి ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారట. ఎవరైనా బ్యాంకులో పన్నెగ్ కొట్టాలంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఏరుతారట, తెల్లారి బ్యాంకు రుణమాఫీ వాళ్ళకి జరుగుతుందట. అది జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో. నేను ఈ సందర్భంగా మనందరికీ కూడా కోరేది ఒకటే, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ముఖ్యంగా పేద ప్రజలకు రావాల్సినటువంటి సబ్సిడీ పక్కదారి పడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలిసే విధంగా మన తెలంగాణ యువమిత్రులందరూ కూడా మేల్కోవాలి. ఈ యొక్క మెసేజ్ని సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి చేరవేయాలి. ఇవాళ పెరుగుతున్నటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరను వెనక్కి తీసుకెళ్లాలి. అటువంటి పంట కొనుగోలు విషయమైనా, పెరుగుతున్నటువంటి ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల విషయమైనా వదిలిపెట్టొద్దు. నిరంతరం మనం ప్రశ్నించాలి, నిరంతరం మనం పోరాటం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మన కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ మనం బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలి, తెలంగాణకు ప్రత్యేకంగా సబ్సిడీ ఇవ్వాలి, ఆ ప్యాకేజ్ తెచ్చే విధంగా ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ నాయకులు పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద అని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరి పంట కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వ వైపుగా పగవర్ధన్ అన్నారు. వెంటనే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిడైనా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ప్రభుత్వ విగంప గోవర్ధన్, తెరాసా జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబోదిన్ల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఖాళీ సిలిండర్లను పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెరాసా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చేదు
బాపుడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ దశల వారీగా చేపట్టే పలు నిరసన కార్యక్రమాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పంచవాడ నియోజకవర్గ స్థాయి రైతుల సన్నాహక సమావేశానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ లో రెండు పంటలు ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వర్షాకాలపు పంటలను కొనుగోలు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 26వ తేదీన గ్రామ సర్పంచ్లు, 27వ తేదీన మండల పరిషత్లలో, 28న మార్కెట్ కమిటీలు, సొసైటీలు, 29న జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు, డిసిఎంఎస్లు, 30న జిల్లా పరిషత్, 31న మున్సిపాలిటీలు తీర్మానం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపాలని పేర్కొన్నారు. రైతులను కాపాడుకునే విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు సహకరించాలని కోరారు. దేశానికి అన్నం పెట్టే శక్తి ఎవరికి ఉందంటే ఒక రైతుకే ఉంది, మరొకరికి లేదు. రైతులను కాపాడుకోవాలి. ఈ సూత్రంతో ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. ఈ 140 కోట్ల మందికి అన్నం ఎవరు పెట్టాలి? అదాని పెడతాడా, అంబానీ పెడతాడా, రూపాయల కట్టలు ఇచ్చి కడుపు నింపుతాడా? పేదవాళ్ళైనా కోటేశ్వరుడైనా ఎవడైనా సరే ఈ పొట్ట నింపుకోవాలంటే రైతు భూమి దుంతనే ఈ పొట్ట నిండుతుంది. ఆ రైతును కాపాడుకునే దిశలో రాజకీయాలు పక్కన పెట్టాలి. రైతుల దగ్గర రాజకీయాలు దేవద్దు. ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు ఈరోజు మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పైన ఉన్నారు పెద్దగా, దేశానికి 140 కోట్లకు మీకు పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చారు, వారిని కాపాడండి. ఈ పెద్ద దేశాన్ని ఆదుకోవటానికి ఇంకోటి వల్ల కాదు, మనది మనమే ఆదుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. రాజకీయాలు అన్నప్పుడు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు ఉంటాయి అందరికి, అది వేరు. ఇప్పుడు రాజకీయాలు తర్వాత మాట్లాడుకుందాం. నేను శాసనసభ్యుడు హోదాలు ఇక్కడికి వచ్చాను. నా నియోజకవర్గ రైతాంగం యొక్క సమస్యలలో భాగస్వాములు కావాలని వచ్చాను మేమందరం కూడా. కాబట్టి తెలంగాణ రైతాంగం పండించేటువంటి పంట వానకాలం కాని యాసం కాని ప్రభుత్వం ప్రకటించేటువంటి కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనండి. మీకు కూడా మంచి పేరు వస్తుంది. కానీ కొంతమంది నాయకులు ఇక్కడ వస్తారు, మీరు వరేయండి ఎట్టకోనో చూస్తాం. ఆ అన్న నాయకులు పోయి ఢిల్లీలో కనీసం ఒక మాటన్నా మాట్లాడాలి కదా, మాట్లాడారు. ఇక్కడికి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మేము ఇక్కడ రైతులను రెచ్చగొట్టాలి, రైతులు తప్పుతో పట్టేయాలి, మేము పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కొంతమంది. ఎందుకు మాట్లాడండి? మీరు పార్లమెంట్ సభ్యులు కదా, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు కదా, పార్లమెంట్ లో మాట్లాడవచ్చు కదా. ఏ పార్టీ వారైనా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కాంటలు పెట్టే ధాన్యాన్ని కొనుగోలు చేసి గోడౌన్ వేసుకోవాలి. అది ఉప్పుడు బియ్యం కానీ, మామూలు రా రైస్ కానీ, ఏదైనా కేంద్రమే 100% కొలాలన్నది ఈరోజు మన తీర్మానం. కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో ప్రభుత్వ వెబ్కాంపా గౌర్ధన్, తెరాస జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యా కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విజ్ఞప్తి గోవర్ధన్, తెరాస జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్లు పాల్గొని నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు చేయాలని చెప్పారు. ఇందులో భాగంగా 26వ తేదీన గ్రామ పంచాయతీ, 27వ తేదీన మండల్ పరిషత్, 28వ తేదీన మార్కెట్ కమిటీలు, పిఏసీఎస్ కమిటీలు, 29వ తేదీన డిసిసిబి, డిసిఎంఎస్ కమిటీలు, 30వ తేదీన జిల్లా పరిషత్, 31వ తేదీన అన్ని మున్సిపాలిటీల పాలక వర్గ తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధులు గైని శ్రీనివాస్ గౌడ్, బలవంతరావు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి అతిథిగా వచ్చినటువంటి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మిత్రులు, ఈరోజు సమావేశం గురించి చాలా విషయాలు మిత్రులు మన ముందు పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో వడ్ల కొనుగోలుపై సన్నాహక కార్యక్రమం చేసుకోవాలని నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మలివిల్ల ఉద్యమం ప్రారంభించి 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే తెలంగాణ కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది, మా నిధులు దోసుకుపోతా ఉన్నారు, మా నీళ్లు దోసుకుపోతా ఉన్నారు, ఉన్నటువంటి గోదావరి నీళ్లు వేల కొద్ది టీఎంసీలు సముద్రం పారేలా ఉన్నాయి. రాజమండ్రి దగ్గర ఆదిలాబాద్ నుంచి పోయే నీళ్లు అక్కడ వెళ్ళి రాజమండ్రి దగ్గర సముద్రం పారేస్తున్నాయి. మా నీళ్లను మనం ఇవ్వండి, మా తెలంగాణకు మా కళాపు నుంచే పాకున్నాయి నీళ్లు, ఉత్తర సముద్రంలో పోతా ఉన్నాయి, మా బతుకాలు పట్టించుకోలేవు. మన తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో పునాది రాయి వేసిన 3.5 సంవత్సరాల లోపలి ఆలోచించాడు. మన కాళేశ్వరం 22 ప్యాకేజీ కూడా పనులు విద్యుత్తున్నాయి, మిషన్లు అన్ని పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఇది ఎల్లారెడ్డి కామారెడ్డి కూడా రైతుల కన్నీళ్లు కాలు కలిగి ఈ రకంగా నీళ్లను వాడుకుంటా ఉన్నాను. ఏదైతే మహబూబ్ నగర్ నుంచి పోతా ఉందో కృష్ణానది అంటుపెట్టి మన కట్టడం పెట్టుకొని వంట చేసి మాత ఎంకంటి పంపిస్తున్నటువంటి మోడీని కన్ను తెప్పించే విధంగా మన కార్యక్రమం ఉండాలి కాబట్టి దయచేసి మనం అందరం నరేంద్ర మోడీకి పోస్ట్ చేయాలి. అదే రోజు 25 నాడు గ్రామ పంచాయతీ తీర్మానాలు మీటింగ్ పెట్టుకొని తీర్మానాలు చేసి ఖచ్చితంగా కొరియర్ పోస్ట్ చేసి పంపాలి. అదేవిధంగా 26 కార్యక్రమాలు అన్ని సారీ 26 కార్యక్రమాలు రేపు 25 ఎల్లుండి 26 కార్యక్రమాలు గ్రామ పంచాయతీ మీటింగ్ లో 21 నాడు మండల ప్రజలు నరేంద్ర మోడీకి తీర్మానం ఇస్తాం. అదేవిధంగా 30వ తారీఖు నాడు జిల్లా పరిషత్ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్లు అన్ని మీటింగ్ పెట్టి ఒకే తీర్మానం మన వడ్లను కొనాలి 100% అని నరేంద్ర మోడీ కళ్ళు తెప్పించే విధంగా వాట్సాప్లలో పెట్టడం ఇంకా మళ్ళీ మీకు రేపు చేయాలనుకుంటా ఉన్నాం. 31వ తారీఖు నాడు మున్సిపాలిటీలలో మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి పంపాలి. ఇది ఒక పక్కన మనం చేసుకుంటూ పోతా ఉన్నాం గ్రామ స్థాయి నుంచి మన మంత్రులు
ఉగాది కాబట్టి ఉగాది దాకా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా పోతాం. ఉగాది తర్వాత మన మళ్ళీ అందరికి నల్ల జెండా ఇస్తాం, ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగిరిస్తాం. మా నిరసనలో ఢిల్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు అందరూ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఒత్తిడిని జయించే శక్తిని అందిస్తుందని తెలిపారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని తృతీయ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఈ నెలలో 18-19 తేదీలో వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-20 మహిళా కబడ్డీ విభాగంలో తృతీయ స్థానం సాధించిన కామారెడ్డి జిల్లా జట్టు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని సత్తా చాటి జిల్లాకు గుర్తింపు తెచ్చారని కొనియాడారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులను అడ్లూరు ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ లక్ష్మీపతి అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, చీఫ్ కోచ్ నగేష్, కోచ్ నాగరాజు, వ్యాయామ ఉపాధ్యక్షులు రసూల్, సాయి మౌర్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో బస్తీ దవాఖానా ఏర్పాటు కోసం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న భవనాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. భవనంలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ ను ఆదేశించారు. భవనం బస్తీ దవాఖానకు అనుకూలంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కౌన్సిలర్ రాణి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ చంద్రశేఖర్ అధికారులు పాల్గొన్నారు. మన లేఅవుట్ లో ఏమేమి ఉంటుంది, సోషల్ అమినిటీస్ కి సపరేట్ జాగా ఉంటుంది, జనాలకి ఏమంటుంది మళ్ళీ మన ఇంచు పూర్వ వడ్లూరు అంటే కాదు, మన సెంటర్ ప్లాంట్ సార్ ఇది, ఊరెందుకు కానీ అక్కడ ఫెసిలిటీ లేదు సార్. అంటే హరిజన్వాడలో ఒక ట్రైబల్ స్కూల్ ఉంది కదా, స్కూల్ స్కూల్ కామారెడ్డి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు గురువారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు మార్కెట్ యార్డ్లను సందర్శించారు. మార్కెట్లో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలించారు. స్టడీ టూర్లో భాగంగా ఈ యాత్ర చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్టడీ టూర్ నిమిత్తమై విజయవాడ మరియు గుంటూరు మార్కెట్ కమిటీలను మేము, మా చైర్మన్ గారు, మా డైరెక్టర్ అందరం కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మార్కెట్ కమిటీలకు వచ్చే రైతులకు వారు పండించే పంటలను ఎలా తీసుకొస్తున్నారు, ఇక్కడ అధికారులతో విస్తృతంగా చర్చలు జరపడం జరిగింది. రాబోయే రోజుల్లో కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా రైతులను ఒకటే పంటే కాకుండా వివిధ మన పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న వాటి నీళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఇప్పుడు ప్రకటనలు. అందరికీ
నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతే అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమన్నా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ ప్రక్కన కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బాసుపడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిడిన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వరి కొనుగోలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడం వల్ల ప్రతి నిరుపేదపై భారం పడుతోందన్నారు. వెంటనే రైతు పండించిన పంటలను కొనుగోలు చేసి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించి అంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడో మాకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఈ ఉద్యమం చేపట్టి మరి నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ఏ విధంగా అయితే పంజాబ్ రాష్ట్రంలోనూ 2 పంటలు వరి కానీ గోధుమలు కానీ ఏ విధంగా అయితే పంజాబ్ రాష్ట్రంలో కొంటున్నామో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనాలని చెప్పేసి మేము అందరము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎలక్షన్ కంటే ముందు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించి ఎలక్షన్ కాగానే 5 రాష్ట్రాలలో మేమే గెలిచినాము, 4 రాష్ట్రాలలో మేమే గెలిచినాము. ఇక దేశం మొత్తం మాకు అడిగే దిక్కు లేదు, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకొని పోతాము, మాకు అడిగేటోళ్ళు ఎవరు లేరు అనే ఉద్దేశంతో వెళ్ళి ఈ రోజును మళ్ళీ ఎలక్షన్స్ కాగానే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి ఈరోజు సామాన్య ప్రజలకి నువ్వు ఏదైతే పెంచుకుంటూ పోతున్నావో నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ కానీ, ఇవన్నీ కానీ వాళ్ళ భారం ఇచ్చినట్టు భారం అవుతుంది. కాబట్టి మరి ఆదాని అంబానీకి ఏదైతే ఈ మొత్తము వాళ్ళ కోసమే నల్ల చట్టాలు తీసుకొచ్చి ఏదైతే దేశ ప్రజలకి అన్యాయం చేద్దామనుకుంటున్నావో రాబోయే కాలంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా నిన్ను మెడలు వంచి నీ నడి విరగొట్టే కార్యక్రమం రాబోయే కాలంలో దేశ ప్రజలు చేయబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని బాసుపడ సిఐటి నాయకులు అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ఈ నెల 28-29 తేదీలను నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను సిఐటియు నాయకులు బీర్కూర్ మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ, భారతదేశంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి కనీస వేతనం 26,000 రూపాయలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాల కోసం పోరాటమే ఈ సమ్మె ముఖ్య ఉద్దేశమన్నారు.
అంగన్వాడీ ఆశ్రమ మధ్యాహ్న భోజనం, ఇతర స్కీమ్ వర్కర్స్ అందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత అమలు చేసి సర్వీసు పెంచాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల అందరినీ పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు సిఐటియు కోరుతూ ఈ సమ్మె ఈ నెల 28-29 తేదీల్లో జరుగుతూ ఉంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ప్రతి కార్మికునికి పర్మనెంట్ చేయాలి, ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. చేయకపోతే ఈ సమ్మె తర్వాత ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ లేబర్ కోడ్లు రద్దు చేసిన దాకా పోరాడతామని బీజేపీ ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. హైదరాబాద్లోని బేగంపేట సివిల్ సప్లై కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్. కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ప్రభుత్వ గంపా గౌడన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిక్కుబొమ్మ దగ్ధం. బాసవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. రాష్ట్ర స్థాయి అండర్ 20 మహిళల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు తృతీయ స్థానం, అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం, ప్రజాపక్షం.